చూడండి ఫ్రెండ్స్, మనకి తెలంగాణకి సంబంధించి ఒక అతి ముఖ్యమైనటువంటి అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇదేంటంటే మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి ఖాళీల భర్తీకి సంబంధించి ఈ యొక్క అప్డేట్ అనేది రావడం జరిగింది. దీనికి సంబంధించి ఉన్నటువంటి పూర్తి విషయాలు అనేవి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని చివరి వరకు కూడా చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. అయితే చూడండి ఫ్రెండ్స్, మనకి ఏమంటున్నారంటే తెలంగాణ విద్యార్థులకు ఈ ప్రకటన అనేది రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీలో ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియ వేగవంతం అయ్యింది. హైదరాబాద్తో సహా 141 మున్సిపాలిటీల పరిధిలో దాదాపుగా మీకు 2000కు పైగా పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నట్లుగా అధికారులు వెల్లడించడం జరిగింది. రాష్ట్రంలో 68 మున్సిపాలిటీలను కొత్తగా ఏర్పాటు చేయడంతో వీటి సంఖ్య 141కి చేరింది. ఈ పోస్టులను ఒక ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ప్రతి మున్సిపాలిటీలో కూడా ఒక కమిషనర్, తదుపరి బాధ్యతలు ఎవరుండారంటే మేనేజర్, తర్వాత ఏంటంటే సూపరింటెండెంట్, దాని తర్వాత సీనియర్ అసిస్టెంటు, దాని తర్వాత పట్టణ ప్రణాళిక అధికారి, ప్రజారోగ్య ఇంజనీర్ మొదలైనటువంటి ఖాళీలు అనేవి ఈ పోస్టుల్లో ఉంటాయి. అయితే ఈ పోస్టులకి ఏంటంటే ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ, పీజీ, ఇట్లా ఏంటంటే అర్హతలు అనేవి ఉంటాయి. వీటి సమాచారం అనేది మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. మరో విషయం ఏంటంటే ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సరే మనం telugucompetitive.com అనేటటువంటి వెబ్సైట్లో పోస్ట్ పెట్టుకుంటాము. కాబట్టి ఈ యొక్క వెబ్సైట్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీని మీద మీరు క్లిక్ చేసి ఇక్కడ ఉన్నటువంటి బెల్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం ద్వారా ఏంటంటే వెబ్సైట్లో ఏ విధమైనటువంటి జాబ్ అప్డేట్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మనకు ఇంకొక చిన్న అప్డేట్ అనేది రావడం జరిగింది. అదేంటంటే ఆన్లైన్ జాబ్ మేళాకి సంబంధించి రావడం జరిగింది. అయితే చూడండి ఫ్రెండ్స్, మనకి కరోనా వల్ల ఎక్కడికి వెళ్ళడానికి లేదు. చాలా వరకు కూడా లాక్డౌన్ అనేది నడుస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా సరే సరిగ్గా బస్సులు అనేవి తిరగట్లేదు. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని మనకేంటంటే జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ప్రముఖ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ డిజిటల్ జాబ్ మేళా అనేది నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ డిజిటల్ జాబ్ మేళా అనేది ఏంటంటే మీకు వాళ్ళు ఏంటంటే కాల్ చేసి ఇంటర్వ్యూ చేయొచ్చు. ఏదైనా సరే మీరు ఇంట్లో ఉండే జాబ్ మేళాకి హాజరు కావచ్చు. అంతేకాకుండా ఇంట్లో ఉండే మీకు జాబ్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఓకే, అయితే చూడండి ఫ్రెండ్స్, మొత్తం కూడా మనకేంటంటే 150 ఖాళీలు ఉన్నాయి. అపోలో ఫార్మసీలో ఫార్మసిస్టులు 50, అసిస్టెంట్లు 50, ఫార్మసీ ట్రైనీలు 50 ఉన్నాయి. మీరు ఎలా హాజరు కావాలంటే అభ్యర్థులు జాబ్ సీకర్ లాగిన్తో తమ వెబ్సైట్లో వచ్చిన ఐడి నెంబర్తో జాబ్ మేళాకి హాజరు కావాలని చెప్పడం జరుగుతుంది. నమోదు చేసుకున్నటువంటి అభ్యర్థులకు అపోలో ఫార్మసీ సంస్థకు చెందినటువంటి అభ్యర్థులు ఫోన్ కాల్ చేసి ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తున్నారు. ఫోన్ నెంబర్లు కూడా మనకి ఇవ్వడం జరిగింది, 9676310777 అని, తర్వాత 9391513448. ఇవన్నీ కూడా ఏంటంటే మొబైల్ నెంబర్స్గా మనం చెప్పుకోవచ్చు. మీలో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ఈ యొక్క నెంబర్స్కి మీరు కాల్ చేయవచ్చు. ఓకేనా, అయితే ఈ జాబ్ మేళా, ఆన్లైన్ జాబ్ మేళా, దీనికి సంబంధించినటువంటి లింక్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడండి చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన కనిపిస్తున్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు అన్ని లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. చూడండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.